హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను బైక్ మెకానిజం మీద 9 వీడియోస్ విడిచిపెట్టడం జరిగింది. ఈ 9 వీడియోస్ కనుక మీరు వాచ్ చేస్తే మీ బైక్ ని మైనర్ ప్రాబ్లం లేకుండా మీరే రిపేర్ చేసుకుంటారు సొంతంగా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను టూ వీలర్ యొక్క ఫుల్ వైరింగ్ గురించి కొత్త సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఓవరాల్ గా లెవెల్ లేదంటే 12 వీడియోస్ లో మొత్తం కంప్లీట్ చేస్తాను, ఓకేనా. టూ వీలర్ ఫుల్ వైరింగ్ గురించి ఈ వీడియోస్ కనుక మీరు వాచ్ చేస్తే మీ టూ వీలర్ వైరింగ్ మీరే సొంతంగా మైనర్ ప్రాబ్లం లేకుండా మీరే చేసుకుంటారు సొంతంగా, ఓకేనా. सो इप्पटि वरकु नेनु आल्रेडी 9 वीडियोस स्विच पेट्टडं जरिगिंदि. इदि वच्चेसि 10th वीडियो अन्नमाट, ओकेना. ई 10th वीडियो लो नेनु हारन कनेक्शन उंटुंदि कदा, हारन एट्ला उंटुंदि, आ कनेक्शन एट्ला उंटुंदि अदंता कूडा फस्ट डायग्रामेटिकल गा चूपिस्ता, दानि तर्वात रियल गा कूडा एट्ला उंदो चूपिस्ता, ओकेना. सो लेट्स स्टार्ट अवर वीडियो. सो फ्रेंड्स चूडंडि, इल्लो हारन कनेक्शन एट्ला उंटदो चूडंडि, ओकेना. सो इदि वच्चेसि मीकु आल्रेडी नेनु चेप्पानु, पार्ट 5 लो चूस्ते मल्ली मीकु अर्थमैतुंदि. మీరు లైన్ గా చూసుకుంటూ వస్తే మీకు దీని డౌట్ అనేది రాదు. సో మనకి ఇది ఇంజన్ లో జనరేటర్ కాయిల్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఒక బ్లాక్ వైర్ అండ్ రెండు బ్లూ వైర్స్ వెళ్తాయి, ఓకేనా. ఓకే, ఈ బ్లూ వైర్స్ తో మనకైతే సంబంధం లేదు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎట్లా యూజ్ అవుతాయి అని, ఓకేనా. సో ఇక్కడ బ్లాక్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి న్యూట్రల్. ఇవి రెండు కూడా పాజిటివ్ అండ్ ఇవి వచ్చి న్యూట్రల్ అనమాట, అంటే ఏసీది అనమాట ఇది, ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ అనేది మనకి ఇట్లా వెళ్తుంది అనమాట. ఓకే, హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ లోపల లెఫ్ట్ సైడ్ ఒక స్విచ్ ఉంటుంది, మనకి హారన్ స్విచ్ ఉంటుంది కదా, ఆ హారన్ స్విచ్. ఆ హారన్ స్విచ్ లోపల రెండు ప్లేట్స్ ఉంటాయి ఇట్లా, ఓకేనా. ఆ రెండు ప్లేట్స్ని ఒక ప్లేట్కి కనెక్ట్ అవుతుంది, ఇట్లా ప్రెస్ చేయగానే ఈ ప్లేట్ వెళ్ళి ఈ ప్లేట్కి అతుకుంటుంది, అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి కూడా మనకి కనెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి మనకి ఇక్కడ చూడండి, ఈ వైర్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చేసి మనకి కనెక్షన్ ఇట్లా హారన్కి వెళ్తుంది ఇట్లా, ఓకేనా. ఇది ఓన్లీ న్యూట్రల్ స్విచ్ మాత్రమే, మా న్యూట్రల్ కనెక్షన్ మాత్రమేకి స్విచ్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఓకేనా. ఇట్లా నొక్కగానే న్యూట్రల్ అనేది హారన్కి వెళ్తుంది. ఈ మరి పాజిటివ్ ఎట్లా వస్తుంది హార్న్కి చూడండి, ఇట్లా ఈ పాజిటివ్ వస్తే హార్న్ అనేది మోగుతుంది, పాజిటివ్ కనెక్షన్ ఎట్లుంటుందో చూడండి. బ్యాటరీ నుంచి వెళ్ళి ఫస్ట్ మనకి చాబీ దగ్గరికి వెళ్తుంది, ఓకేనా, కీ దగ్గరికి. ఇట్లా కీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కీ దగ్గర నుంచి మనం ఇట్లా ఒకటి రొటేట్ చేయగానే ఇక్కడి నుంచి వెళ్ళి బ్యాటరీ నుంచి వచ్చిన పవర్ ఇక్కడ నుంచి వెళ్ళి కీ రొటేట్ చేయగానే మళ్ళీ ఈ వైర్ల నుంచి వస్తుంది, ఓకేనా. ఇక్కడ నుంచి వెళ్ళి వైట్ వైర్లకి వెళ్తుంది, వైట్ వైర్ నుంచి వెళ్ళి ఇట్లా బ్రౌన్ కలర్ వైర్ బ్లూ లైన్ ఉంటుంది అక్కడ వరకు వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఒక ఫ్యూజ్ అనేది యాడ్ అవుతుంది, ఓకే. ఓకే, ఫ్యూజ్ ఓకే. ఈ ఫ్యూజ్ల నుంచి వెళ్ళి అవతల నుంచి మళ్ళీ ఓన్లీ బ్రౌన్ వైర్ మాత్రమే వస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ బ్లూ లైన్ ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ వైర్ మీద బ్లూ లైన్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్యూజ్ దాటిన తర్వాత బ్లూ లైన్ ఉండదు, ఓన్లీ బ్రౌన్ కలర్ వైర్ ఉంటుంది, ఓకే. సో ఈ బ్రౌన్ కలర్ వైర్కి ఓకే ఇట్లా అని మొత్తం యాక్సెసరీస్కి వెళ్తాయి అనమాట. అంటే దేని దేనికి పాజిటివ్ కావాలనో అన్నిటికి, బ్రేక్ లైట్లకి అన్నిటికి కూడా పాజిటివ్ దేని దేనికి కావాలనో మనకి అన్నిట్లకి వెళ్తాయి అనమాట, ఓకేనా. సో ఆటో చౌకి అన్నిటికీ ఇక్కడి నుంచి వెళ్తాయి పాజిటివ్. అట్లానే ఇక్కడ మనకి ఈ హారన్కి కూడా మనకి ఎల్లో కలర్ రెడ్ లైన్ వైర్తోని ఇట్లా హారన్కి పాజిటివ్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది డైరెక్ట్గా, ఓకే. ఇట్లా ఓకే ఇక్కడి నుంచి వెళ్ళి మిగతా అన్ని లైన్లకి వెళ్ళిపోతాయి అనమాట, ఆటో చౌక్కి అన్నిటికి వెళ్ళిపోతుంది, ఓకే. సో ఫ్రెండ్స్ ఇది అయితే మనకి మనం చాబీ ఇట్లా ఆన్ చేయగానే పాజిటివ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా నుంచి వెళ్ళి ఫ్యూజ్ నుంచి వెళ్ళి ఇట్లా అని హారన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, పాజిటివ్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి హారన్ మోగాలి, హారన్ మోగాలంటే న్యూట్రల్ కూడా కనెక్ట్ చేస్తే హారన్ మోగుతుంది. అప్పుడు మనం ఈ స్విచ్ అనేది ఇట్లా ఉత్తంగానే ఇక్కడి నుంచి న్యూట్రల్ వైర్ ఉంది కదా ఇది, ఈ న్యూట్రల్ వైర్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా హార్న్కి వెళ్తుంది కనెక్షన్, అప్పుడు హార్న్ అనేది మనకి మోగుతుంది. సో హార్న్ కనెక్షన్ ఇట్లుంటుంది బజాజ్ డిస్కవర్ 100లో, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, సో చూడండి మీకు రియాలిటీగా కూడా చూపిస్తాను నేను వైరింగ్ అనేది. ఫ్రెండ్స్ ఇగోండి వైట్ కలర్ వైర్, బ్యాటరీ దగ్గర నుంచి వెళ్ళేది ఇది, ఓకేనా. ఇక్కడి నుంచి చూడండి, ఇగోండి డైరెక్ట్గా వెళ్ళింది చూడండి వైట్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా మీకు, ఇట్లా అని ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి మనకి ఇగో చాబీ దగ్గరికి వెళ్తుంది ఇట్లా, ఓకే. ఇగోండి చాబీ దగ్గరికి వెళ్ళి మనం చాబీ ఆన్ చేయగానే తాకీ ఆన్ చేయగానే మనకి ఇట్లా ఇగో చూడండి బ్రౌన్ కలర్ బ్లూ లైన్ నుంచి వస్తుంది, బ్యాక్ వచ్చేసి మనకి ఈ ఫ్యూజ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫ్యూజ్లోకి వెళ్ళంగానే మనకి ఇగో ఇక్కడి నుంచే చూడండి, ఇగోండి బ్రౌన్ కలర్ బ్లూ లైన్ వైర్ ఉంది కదా, ఫ్యూజ్ నుంచి వెళ్ళి యువతలకి రాగానే మనకి ఓన్లీ బ్రౌన్ వైర్, బ్రౌన్ కలర్ వైర్ లాగా చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ బ్రౌన్ కలర్ వైర్ నుంచి లాగా చేంజ్ అయిన తర్వాత అక్కడి నుంచి అన్నిట్లకి పాజిటివ్ వెళ్తుంది. సో అట్లానే ఇగో చూడండి
ఇట్లానే మనకి ఈ హారన్ కి కూడా పాజిటివ్ అనేది వెళ్ళింది చూడండి ఇవ్వండి చెప్పినా కదా ఎల్లో కలర్ రెడ్ లైన్ అని ఇవ్వండి ఇది హారన్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఒక సైడ్ ఓకే ఇగో ఇది చూడండి బ్రౌన్ లైన్ ఓకేనా ఇది సో ఇక్కడ మనకి నెగిటివ్గా ఇంకోటి నెగిటివ్ కావాలి కదా హారన్ కి ఈ హారన్ నెగిటివ్ అనేది మనకి స్విచ్ నుంచి వస్తుంది అనమాట ఇక్కడ చూడండి మీకు ఇంకోటి ఈ రెడ్ కలర్ ఇది ఉంది కదా ఇది ప్లగ్ ఈ ప్లగ్లకి ఇగో చూడండి ఇంకోండి బ్లాక్ కలర్ ఎల్లో లైన్ ఇది న్యూట్రల్ అనమాట ఓకేనా మనకి మీకు జనరేటర్ నుంచి వస్తుందని చెప్పినాను కదా ఇంకో చూడండి రెండు బ్లూ బ్లూ కలర్ వైట్ లైన్స్ అండ్ ఒకటి వచ్చేసి బ్లాక్ ఎల్లో లైన్ ఇగోండి ఈ లైనే జనరేటర్ నుంచి వస్తుంది డైరెక్ట్గా ఈ న్యూట్రలే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ డైరెక్ట్గా ఓకేనా ఇగోండి ఇది ఇది పోయి లోపల మనకి హార్న్ స్విచ్ కనెక్ట్ అవుతుంది మనం ప్రెస్ చేయగానే ఇందులో నుంచి న్యూట్రల్ అనేది ఆ స్విచ్ కనెక్ట్ చేయగానే న్యూట్రల్ అనేది ఇట్లా బ్యాక్ పాస్ అవుతుంది ఇట్లా బ్లాక్ వైర్లకి ఆ బ్లాక్ వైరే ఇది హార్న్ ఓకేనా ఈ హార్న్ కనెక్ట్ అయి ఉంటుంది మనం ప్రెస్ చేయగానే ఆల్రెడీ మనం చాబీ ఇట్లా ఆన్ చేయగానే ఫస్ట్ మనకి పాజిటివ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఓకేనా హార్న్కి దాని తర్వాత మనం ఇట్లా హార్న్ నొక్కగానే న్యూట్రల్ అనేది వస్తుంది అప్పుడు హార్న్ అనేది మోగుతుంది సో ఫ్రెండ్స్ హార్న్ కనెక్షన్ ఇది సో మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే నేను కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై